नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट अत्यंत चत्त प्रदेशं एदैना उंदनी अडिगिते तक्कुन चेप्पे समाधानं जिलीप आल सुवैट स्थानिक मीडिया तेलिपिन विवराल प्रकारं ఒక కువైటీ పౌరుడు దిలీప్ ఆల్ సువైక్ గురించి మాట్లాడుతూ 1990 మరియు 2000 సంవత్సరాల మధ్య కువైట్ లోనే అందమైన ప్రదేశంగా దిలీప్ ఆల్ సువైక్ ఉండేదని చెప్పి కానీ ప్రస్తుతం కువైట్ లోనే అత్యంత చెత్త నగరంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం దిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో 60,000 మందికి పైగా ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు కేవలం ప్రవాసులు దిలీప్ ఆల్ సువైక్ లో నివసిస్తూ ఉన్నారన్న కారణంతో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే కువైటీలు దిలీప్ ఆల్ సువైక్ లోకి ప్రవేశించడానికి భయపడుతూ ఉన్నారు దానికి కారణం ఎవరు ఎక్కడ చూసినా చెత్తాచెదారం కాలువలు పొంగి పొర్లుతూ ఉన్నాయని చెప్పి ప్రవాసులు కూడా మనసులే కదా వారి ప్రాణాలకు కువైట్ లో విలువ లేదా అని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కువైట్ లో నివసిస్తూ ఉన్న కేవలం కువైటీ ప్రజలు మాత్రమే మనసులే అని చెప్పేసి ప్రశ్నించాడు ప్రస్తుతం దిలీబాల్ సువైక్ కువైట్ దేశానికి నడిబొడ్డున ఉందని చెప్పేసి అక్కడ నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం మరియు రక్షణ భద్రత గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి దాదాపు 60,000 మంది ప్రవాసులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు కనీసం సౌకర్యాలు లేకుండా దిలీబాల్ సువైక్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న కొంతమంది కువైటీ పౌరులు కూడా అక్కడ తమ యొక్క ఇళ్లను అద్దెకు ఇచ్చేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూ ఉన్నారని చెప్పి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న ప్రాంతంగా దిలీప్ ఆల్ సువైక్ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే ఒక దిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో వేల మంది భారతీయులు తెలుగు వాళ్ళు కూడా నివసిస్తూ ఉన్నారు అక్కడ పరిస్థితుల గురించి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.